ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా హవా కొనసాగుతుంది. వన్ డే టీ ట్వంటీ ఫార్మాట్లలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా టెస్టులో మాత్రం రెండవ స్థానానికి పడిపోయింది. గతేడాది ఓవరాల్ గా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా టీమిండియాను వెనక్కి నెట్టేసి అగ్రస్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా ఇప్పుడు 124 రేటింగ్ పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే రెండవ స్థానంలో ఉన్న టీమిండియా కేవలం 4 రేటింగ్ పాయింట్లు వెనకబడి మూడవ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ కంటే 15 పాయింట్ల దూరంలో ఉంది. 103 పాయింట్లతో 100 పాయింట్ల మార్పును దాటిన నాలుగో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. 3 నుంచి 9 ర్యాంక్ లో ఉన్న జట్ల క్రమం మాత్రం అలాగే ఉంది. కేవలం 9 జట్లు మాత్రమే ఇప్పుడు ర్యాంకింగ్స్ జాబితాలో ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ ఇంకా తగినన్ని టెస్టులు ఆడలేదు. జింబాబ్వే కూడా గత 3 ఏళ్లలో కేవలం 3 టెస్టులు ఆడినందున ర్యాంకింగ్స్ లిస్ట్ నుంచి అవుట్ అయింది. ర్యాంకింగ్స్ పట్టికలో చేరాలంటే 3 సంవత్సరాల వ్యవధిలో జట్లు కనీసం 8 టెస్టులు ఆడాలి. అయితే వార్షిక నవీకరణ తర్వాత భారతదేశం వన్ డే టీ20 ఐ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయినా కూడా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. 122 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. టాప్ 10లో ఎలాంటి మార్పులు లేవు, కానీ ఐర్లాండ్ జింబాబ్వేను అధిగమించి 11వ స్థానానికి చేరుకుంది. టీ20 ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉండగా ఇంగ్లాండ్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతుంది. ర్యాంకింగ్స్ లో 2 స్థానాలు ఎగబాకిన దక్షిణాఫ్రికా 4వ స్థానానికి ఎగబాకగా న్యూజిలాండ్ 5వ స్థానానికి పడిపోయింది.